தம்பேருபம் எம்பலம் అచ్చరి దిండినా బహావు ఏమయ్యా ఏమి జరిగింది మాతాల కేతు మరణించాడు అచ్చచ్చా అశ్వని అమంగళ వాక్యమే తిరుగులేని మా శక్తికి విరుగులెవడు కల్పెట్టని అమ్మా చెలి చెలి నన్ను ఒంటరిగా వదిలి వెళ్తారే అయ్యని నీకు తోడు నేనున్నానుగా మీరు నీకిప్పటికే అంతటి కలిగించాను పోనీ ఆనందం కలిగించు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటం నీకు మర్యాదేనా మానవులు ఒక వీరులంటే మాకెంతో గౌరవం ఇష్టం కూడా కదూ అని నీకెలా తెలుసు నీ గుండెల్లో దాచుకున్న భావాలు పొంగుతూ మా ఊరికి చూస్తున్నాయి తోలు ఒక వీరులు బాగా కవ్విస్తారు పోండి వీరుల ఉడుకునిత్తులు చల్లార్చడానికిగా దేవకన్యలు సృష్టింపబడ్డది అందాన్ని అనుభవించి వీరుడు దొరికితే మాకు వేడికి ఇంద్ర సభలు నాట్యం చెయ్యాలి ఇక వెళ్ళొస్తాను అప్పుడే వెళ్ళిపోతావా దేవి మళ్ళీ ఎప్పుడు వస్తావు ఈ ఉంగరం చూసి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను ఆకలి అవుతుందే నీళ్ళనే తిందామే తిందాం గాని అబ్బా తిందామంటుంటే అయితే రోజు కొంచెం కొంచెం అల్పాహారంలా తిందామే అలాగే మరి కాలు బట్టిన వేలు ఎంత రుచిగా ఉందే అలాగా అబ్బా వీడి చేతి బటన్ వేలు ఇంకా చాలా బాగుందే అయితే రేపు తిందాంలే అడుగో ఆ దింకని తిందాం పద పద ఆ
బంగారు బొమ్మ ఎన్ని వేలు రవి అవునరా ఎన్ని వేలు నాలుగురా నీ కాలు కొట్టు నేను ఏమైందిరా అది మీరు రాక్షసులు వీళ్ళే మన పిల్లలు తింటుంటారా మన వేళ్ళు కూడా వీళ్ళే తింటుంటారా అమ్మ బాబోయ్ ఎంత మాయా అది బాబోయ్ మన పెళ్ళాలే రాక్షసులా లేచారా మగుళ్ళు లేచా లేచా మీ ఊరు పోదావా ప్రియుళ్ళు బాగా బాగా ఇదిగో నా కొంచెం పని ఉంది ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండే ఏంటే ఎందుకే భయపడతారు ఈ మగాళ్ళు ఏమోనే నియంత్రించిన మా కోరికలు తీరుటయే లేదురా మా మనసునక ఆనందమే లేదురా అధరామృతం అందించే అందాల పూల దొన్నెను కైకొని రమ్మురా సాహోగురు నేను ఈ ప్రక్క ఊళ్ళోనే ఉంటున్నాను మీరు రాకుమారులా కాదు మంత్రి కుమారులు విక్రముడు అనే రాకుమారుడి దారిని కనిపించాడా లేదు చాలా అలసిపోయాడు ఆకలిస్తున్నట్టుంది మా ఇంటికి రండి ఈ అడవిలో ఆకలితో అలమటించే నాకు తీయటి పండు దొరికింది తిందాం ఒక దాని ముందుకు అడుగు వేసేసరికి నేను అడ్డుపడ్డానా ఆ రాక్షసుడు సరే ఆ పండు మా ఇంట్లో తీరిగ్గా తినచ్చు అయితే పదండి మరి ఆ పండు ఏది ఉంది ఏం పండు ఎర్రటి దొండ పండు దొండ పండుతో ఆకలి తీరుతుందా నా ఆకలి ఆ పండుతోనే తీరుతుంది అయితే ఆ పండు ఇది ఇదిగో